పొగిడేడు బోధనల కంటే గరిటెడు ఆచరణ మేలు. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాచిరాజు కిరణ్ గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, ఈ ధనుర్మాసం గురించి మీతో మాట్లాడాలని యాక్చువల్ గా అనుకున్నానండి. అయితే ధనుర్మాసం గురించి మాట్లాడుకునే ముందు, ఈ మధ్య కాలంలో చాలా టీవీ ఛానల్స్ లో మిమ్మల్ని చూస్తూ ఉంటాం, అలాగే చాలా ప్రవచనాల్లో చూస్తూ ఉంటాం, ఎన్నో కార్యక్రమాల్లో కనిపిస్తుంటారు, ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు. బేసిక్ గా మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్ గురించి ఒక మాట చెప్పండి. నేను సుప్రసిద్ధ క్షేత్రమైనటువంటి అమరావతి క్షేత్రము పంచారామ క్షేత్రాల్లో ఒకటి, అక్కడ జన్మించాను. మా నాన్నగారు బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ గారు. ఆయన అన్ని పురాణ గ్రంథాలు కూడా చక్కగా పఠించి ఆయన అనేక చోట్ల ప్రవచన కార్యక్రమాలు నిర్వహించటం, అలాగే ఆచారాలు సంప్రదాయాలు అనే పేరుతో అసలు అనునిత్యము మనం ఎలా ఉండాలి, ఏం చేస్తే చతుర్విధ పురుషార్థాల ద్వారా జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చు, ఆ విశేషాంశాలన్నీ అనేక సంవత్సరాలుగా అనేక ఛానల్స్లో చాలా చక్కగా వివరిస్తున్నారు. నా ఆధ్యాత్మిక గురువులు మా నాన్నగారైనటువంటి బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ గారు. ఆయన ద్వారానే నేను చిన్నతనం నుంచి అనేక పురాణాలు అధ్యయనం చేయటం, శాస్త్రాలు అధ్యయనం చేయటం, ఉపనిషత్ సారాన్ని కూడా ఆయన ద్వారానే తెలుసుకోవటం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా ఆయన ఆశీస్సులను పొంది నేను కూడా అనేక ఛానల్స్లో ప్రవచన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సరిక, ధనుర్మాసం గురించి మాట్లాడుకుంటే అసలు ఈ ధనుర్మాసం అంటే ఏంటి? ఎందుకంటే చాలా మందికి ధనుర్మాసం అనేది ఏంటి, అసలు మామూలుగా అన్ని నెలలు వస్తున్నట్టుగానే సంవత్సరంలో ఈ ధనుర్మాసం కూడా వస్తుంది, కానీ దీనికి ఒక ప్రత్యేకత అంటూ ఉంది, అది ఏంటి? అలాగే ఈ మాసంలో విష్ణుమూర్తిని కొలవాలి అని అంటూ ఉంటారు కదండి, విష్ణుమూర్తిని ఈ మాసంలో కొలవడం వల్ల ఏంటి లాభం, ఒక్కసారి చెప్పండి. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి శ్రీ రంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామి వాణ్యాం గోదామనన్య శరణం శరణం ప్రపత్యే. ముందుగా పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో గోదాదేవికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకుంటూ ఆ తల్లిని మనం అందరం స్మరించుకుందాం. సహజ సిద్ధంగా సూర్యుడు ప్రతి నెలలో కూడా ఒక్కొక్క రాశిలో నుంచి ఒక్కొక్క రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. సూర్యుడు ఎప్పుడైతే ధనుస్సు రాశిలోకి సంచరిస్తాడో అప్పుడు ప్రారంభమయ్యేటటువంటి మాసాన్ని ధనుర్మాసము అంటారు. ఈ ధనుర్మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రం. విష్ణుమూర్తికి చాలా నామాలు ఉన్నాయి కదా, ఆ నామాలలో ధనుర్మాసంలో మధుసూదన అనే నామంతో విష్ణుమూర్తిని కీర్తించినట్లయితే స్వామి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. మధుసూదన అంటే మధు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన స్వామి అని అర్థం. అందుకే ఈ మాసంలో ఎవరైనా సరే విద్యాపరంగా గాని ఉద్యోగపరంగా గాని వ్యాపార పరంగా గాని విశేషమైన శుభ ఫలితాలు కలగాలంటే మధుసూదన అనే విష్ణునామాన్ని ఈ ధనుర్మాసంలో వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. అలాగే ఈ మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజు స్నానం చేసే ముందు మీ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్కలో ఉన్నటువంటి మట్టిని కొద్దిగా తీసుకుని శరీరానికి రాసుకుని 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. అలా చేస్తే కూడా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా సరే విష్ణు సంబంధమైన విగ్రహం ఉన్నట్లయితే ఆ విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవాలి. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ధనుర్మాసంలో మొత్తం 30 రోజులు ఉంటుంది కదా, మొదటి 15 రోజులు కూడా మధుసూదన అనే నామాన్ని స్మరించుకుంటూ స్వామివారికి చక్కెర పొంగలి నైవేద్యం సమర్పించాలి, అలాగే పులగన్ నైవేద్యం సమర్పించాలి. చివరి 15 రోజులు కూడా ఈ దద్యోజన నైవేద్యంగా సమర్పించాలించవచ్చు. ప్రతిరోజు కూడా ఈ నామాన్ని చదువుకోండి, ఈ నైవేద్యాలు సమర్పించండి, విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. అలాగే శ్రీ మహావిష్ణువు శంఖము చక్రము గదా ధనుస్సు అన్నీ ధరించి ఉన్నటువంటి చిత్రపటం మీకు లభించినట్లయితే ఆ చిత్రపటానికి ఈ మాసంలో తులసి దళాలతో పసుపచ్చటి చామంతి పూలతో పూజ చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే మనకు అగ్ని పురాణంలో ఒక అద్భుతమైన విషయం చెప్పారండి,
అగ్నిపురాణం ఏం చెప్పిందంటే, ఈ ధనుర్మాసంలో ఎవరైనా సరే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ భక్తులకి గంధం దానం ఇచ్చారనుకోండి, మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే విష్ణు సంబంధమైన ఏదైనా ఆలయం, రామచంద్రమూర్తి ఆలయం కానీ కృష్ణ పరమాత్మ ఆలయం కానీ, మీరు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ ఎవరికైనా చక్కగా తమలపాకులకు గంధం ఉంచి గంధం దానం ఇవ్వండి, సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో జలదానం చేసినా కూడా, ఎవరైనా దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్లు దానంగా ఇచ్చినా కూడా జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయని, ఏదైనా దేవాలయానికి ఈ మాసంలో విరాళమిస్తే భగవంతుడు విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుందని కూడా అగ్నిపురాణం మనకు చెప్పింది. అందుకే ఎవరైనా దేవాలయానికి విరాళం ఇవ్వాలన్నా, దేవాలయంలో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించాలన్నా, భగవత్ సంబంధమైన కార్యక్రమాల కోసం ఏదైనా ధనాన్ని ఇవ్వాలన్నా కూడా ఈ మాసంలో ఇవ్వండి. అగ్నిపురాణంలో చెప్పబడిన విధంగా మీకున్న సర్వ పాపాలు నశించబడతాయి, సకల శుభాలు కలుగుతాయి. సార్, ఇంకొక విషయం ఏంటంటే, ధనుర్మాసం అనగానే మామూలుగా నాలుగు ఇంతకన్నా ముందు కార్తీక మాసం వరకు చాతుర్మాస దీక్షలు, చాతుర్మాస వ్రతాలు అని ఇట్లాంటివన్నీ చేశారు. తర్వాత ధనుర్మాసం అనగానే మళ్ళీ ధనుర్మాసానికి ఓ వ్రతం. అసలు ఈ ధనుర్మాసం వ్రతం అంటే ఏంటి? దీన్ని ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? ఈ ధనుర్మాస వ్రతానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. అసలు ధనుర్మాస వ్రతము అంటే ఏంటంటే, సాక్షాత్తు ఆ ఆండాల్ తల్లి అవతరించినటువంటి మాసం ఈ ధనుర్మాసం. మనకి విల్లిపుత్తూరు క్షేత్రము అని ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది. తమిళనాడులో ఈ క్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రంలో విష్ణు చిత్తుడు అనే పేరు కలిగినటువంటి పరమ భక్తుడు ఉండేవాడు. ఈ విష్ణు చిత్తుడు ఏం చేసేవాడంటే, చక్కగా తులసి వనాలను పెంచేవాడు, పూల మొక్కలు పెంచేవాడు. ప్రతిరోజు కూడా చక్కగా పూలన్నీ కూడా విష్ణుమూర్తికి అలంకరించేవాడు. తులసి మాలలు విష్ణుమూర్తికి అలంకరిస్తూ ఉండేవాడు. అలా అనునిత్యము ఎప్పుడూ కూడా విష్ణునామస్మరణలోనే జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ ఉండేవాడు. ఒకనొక రోజు ఈ విష్ణు చిత్తుడు తులసి వనానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద తులసి మొక్క ఉంటే, ఆ తులసి మొక్క కింద ఒక బాలిక కనిపించింది. ఎలాగైతే సీతమ్మ వారు జనకుడు భూమిని దున్నుతున్నప్పుడు అయోనిజగా అవతరించిందో, అలా ఈ ఆండాల్ తల్లి కూడా విష్ణు చిత్తుడికి ఒక తులసి మొక్క కింద కనిపించింది. ఎంతో ఆనందించాడు. తులసి మొక్క కింద కనిపించింది కాబట్టి కోదై అని నామకరణం చేసుకున్నాడు. కోదై అంటే పూల మొక్క అని అర్థం. అంటే ఆండాల్ తల్లి అసలు పేరు కోదై. కోదై అంటే పూల మొక్క అని అర్థం. అంటే పూల వనంలో తులసి మొక్క కింద చక్కగా ఆయనకి దర్శనమిచ్చింది కాబట్టి కోదై అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండేవాడు. స్వప్నంలో కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కనిపించి ఈవిడ భూదేవి అవతార స్వరూపము అని చెప్పేసరికి ఆయన ఆనందానికి హద్దులు లేవు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకునేవాడు. ప్రతిరోజు ఈయన చక్కగా తులసి మాలలు శ్రీ మహావిష్ణువుకి అలంకరించేవాడు కదా. అలంకరించటానికి ముందు ఈ ఆండాలమ్మవారు ఏం చేసేదంటే, ఆ తులసి మాలలు తన మెడలోనే వేసుకునేది. విల్లిపుత్తూరు క్షేత్రంలో దర్పణ తీర్థం అని ఒక తీర్థం ఉండేది. ఆ తీర్థం దగ్గరికి వెళ్ళి ఆ తీర్థంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఎంతో మురిసిపోతూ ఉండేది. ఆహా, నేనెంత అందంగా ఉన్నానని చూసుకునేది. ఆ తర్వాత ఆ తులసి మాలలన్నీ తీసేసి అక్కడ పెట్టేది. విష్ణు చిత్తుడు చక్కగా గోదాదేవి అలంకరించుకున్న తులసి మాలలే శ్రీ మహావిష్ణువుకి సమర్పించేవాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ విష్ణు చిత్తుడు తులసి మాలలు సమర్పించేటప్పుడు అందులో ఒక వెంట్రుక కనిపిస్తుంది. అయ్యో, ఎంత అపచారం జరిగింది అని బాధపడతాడు. ఆ వెంట్రుక ఎవరిది? ఆండాల్ తల్లిది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి, సాక్షాత్తు ఆండాల్ తల్లి భూదేవి అంశాస్వరూపం కాబట్టి నువ్వేం చింతించవద్దు, అలాంటి పూలమాలలే నాకు ఎంతో ఇష్టం అని చెప్పి చాలా చక్కగా వివరిస్తాడు. అలా ప్రతిరోజు కూడా ఆండాల్ తల్లి ఆ తులసి మాలలు వేసుకుంటే, ఆ తులసి మాలలే విష్ణు చిత్తుడు శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తూ ఉండేవాడు. అయితే క్రమక్రమంగా పెరిగి పెద్దవుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మనే తన భర్తగా భావించుకుంది. ఎలాగైనా సరే శ్రీకృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలని కృతనిశ్చయం చేసుకుంటుంది. అప్పుడు తన తండ్రి ద్వారా కాత్యాయని వ్రతం గురించి తెలుసుకుంటుంది. వ్రేపల్లెలో గోపికలందరూ కూడా ఈ కాత్యాయని వ్రతం ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మను భర్తగా పొందారు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుని, నేను కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరించాలి అని భావించింది. ఆ గోపికలందరినీ కూడా విల్లిపుత్తూరు క్షేత్రంలో ఉన్న అమ్మాయిలుగా భావించుకుంటుంది. తనను సాక్షాత్తు ఆ రాధమ్మవారిగా భావించుకుంటుంది.
విల్లిపుత్తూరు క్షేత్రాన్ని రేపల్లెగా భావించుకొని ఈ కాత్యాయని వ్రతాన్ని చేస్తూ దానికి ధనుర్మాస వ్రతము అని పేరు పెట్టుకుంటుంది. అందుకే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎవరైనా ఆచరించినట్లయితే వివాహం కాని వాళ్లకు వెంటనే వివాహ ప్రాప్తి ఏర్పడుతుంది. కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. అయితే ఇక్కడ ఇంకొక రహస్యం కూడా ఉంది. అసలు ఈ ధనుర్మాస వ్రతం, ఈ కాత్యాయని వ్రతం ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే దీనికి సంబంధించి మనకి భాగవతంలో కథ చెప్తారు. భాగవతం ఏం చెప్తుందంటే, రేపల్లెలో గోపికలందరూ కూడా చిన్నతనం నుంచే కృష్ణమూర్తిని ఎంతగానో ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. కృష్ణుడు పెరిగి పెద్దయ్యేసరికి రేపల్లెలో గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే అది ఆ రేపల్లెలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఇష్టం ఉండదు. దాంతో ఏం చేస్తారంటే ఈ గోపికలందరినీ కూడా వాళ్ళ ఇళ్లల్లో బంధించేస్తారు. బయటికి రాకుండా కృష్ణుడిని కలవకుండా చేస్తారు. అదే సమయంలో రేపల్లెలో కరువు కాటకాలు వస్తాయి. వర్షాలు పడవు, పంటలు పండవు, కరువు కాటకాలు వచ్చి ఆవులకు ఆహారం ఉండదు. అప్పుడు ఏం చేయాలా అని చెప్పి అందరూ ఒక తీర్మానం చేసుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతం చేయాలి. ఆ వ్రతం చేసి వరుణదేవుణ్ణి ఆహ్వానించాలి. వరుణదేవుణ్ణి ఆహ్వానిస్తే వర్షం పడుతుంది, ప్రకృతి సస్యశ్యామలం అవుతుంది. మరి ఆ వ్రతం ఎలా చేయాలో కృష్ణుడికి తప్ప ఎవరికీ తెలియదు. మరి కృష్ణుడిని కలవకుండా గోపికలందరినీ కూడా నిర్బంధించారు కదా, ఆ వ్రతమేమో గోపికలే చేయాలి. అందుకని గోపికలందరినీ కూడా చక్కగా ఇళ్ల నుంచి బయటికి తీసుకొచ్చి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి బతివులాడతారు, ఈ వ్రతం చెయ్యి వర్షం కురిసేలాగా చేయాలి. కృష్ణుడేమో మొండికేస్తాడు, నేను చేయించను అంటాడు కావాలని, ఆయన జగన్నాటక సూత్రధారిగా. తర్వాత అందరూ బతివులాడితే సరే అని చెప్పి ఈ గోపికలందరినీ తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మ యమునా నది తీరానికి వెళ్ళి అక్కడ యమునా నదీ తీరంలో గోపికలందరితో విహరిస్తాడు. రాత్రి సమయం అవుతుంది. మళ్లీ తెల్లవారేసరికి ఈ వరుణదేవుణ్ణి ఆహ్వానించడానికి ఆ వ్రతం చేయాలి. అందుకని గోపికలందరినీ కూడా మీరు ఇళ్లకు వెళ్లి నిద్రించండి అని చెప్తారు. గోపికలందరూ కూడా ఇళ్లకు వెళ్లి నిద్రించి మర్నాడు ఉదయం వచ్చి ఈ యమునా నదీ తీరంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా ఆ వ్రతం చేస్తారు. ఆ వ్రతం చేసేసరికి వరుణదేవుడు అనుగ్రహించి వర్షాన్ని కురిపింపజేస్తాడు, ప్రకృతి సస్యశ్యామలం అవుతుంది. అప్పుడే గోపికలందరూ ఈ కాత్యాయని వ్రతం అనేది చేస్తారని మనకు భాగవతంలో చెప్పారు. అదే వ్రతాన్ని ఆండాల్ తల్లి కూడా ఆచరిస్తూ శ్రీకృష్ణ పరమాత్మను ఏ విధంగా పూజించాలి, కృష్ణుడి అనుగ్రహం పొందాలంటే మనం ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా పాసురాలు అనే పేరుతో రచించింది. ఇవి మొత్తం 30 పాసురాలు ఉంటాయి. దాని ద్వారా ప్రజలందరికీ తెలియజేసింది. దీన్నే ధనుర్మాస వ్రతం అనే పేరుతో పిలుస్తారు. అయితే ఒక్క చిన్న విషయం చెప్పాలి, మరి కోదయ్య అనే పేరు వచ్చినప్పుడు ఆండాల్ తల్లి, ఆండాల్ తల్లి అని ఎందుకంటాం? ఆండాల్ అంటే అర్థం ఏంటంటే ఉద్దీపకురాలు అని అర్థం. ప్రపంచాన్ని ఉద్ధరించేలాగా ఆ తల్లి పాసురాలు రచించింది. వివాహం కాని వాళ్ళకు వెంటనే వివాహం జరగటానికి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఏర్పాటు చేసింది. ఇలా లోకాన్ని ఉద్ధరింపజేసింది కాబట్టి ఆ తల్లిని ఉద్దీపకురాలంటే ఆండాల్ కాబట్టి ఆండాల్ తల్లి అని పిలుస్తారు. అలాగే గోదాదేవి అని కూడా పిలుస్తారు కదా, దానికి అంతరార్థం ఏంటంటే గోదాదేవి అన్నా కూడా పూల వనంలో సంచరించేటటువంటి దేవతా కన్య అని అర్థం ఉంది. అంటే పూల మొక్కల మధ్యలో ఆ తల్లి విష్ణుచిత్తుడి కనిపించింది కాబట్టి కోదై గోదా అనే పేర్లతో పిలుస్తారు. ఉద్దీపకురాలు కాబట్టి ఆండాల్ తల్లి అంటారు. సరే, ఇందాక మీరు పాసురాల గురించి మాట్లాడారండి. ఈ పాసురాలు 30 పాసురాలు ఉంటాయి అని. అయితే ఈ పాసురాలకి కూడా ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుంది. దాంట్లో కొన్ని భాగాలుగా ఉంటాయి. మొదటి కొన్ని భాగాలు కొన్నింటికి దారి చూపిస్తే మిగతా కొన్ని ఏమో ఇంకో రకంగా. ఇలా పాసురాలకి అసలు ఈ పాసురాలు అంటే ఏంటి, వీటిలో ఎన్ని భాగాలు ఉంటాయి, ఏ రోజు ఏ పాసురాలు చదువుకుంటారు, ఏంటి అసలు అవి? చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. సహజంగా తిరుప్పావై పాసురాలు మొత్తం 30 పాసురాలు ఉంటాయి. అయితే ఈ పాసురాలలో ప్రధానంగా 3 దశలుంటాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయం అందరూ జాగ్రత్తగా తెలుసుకోవాలి. తిరుప్పావై పాసురాలు 30లో ప్రధానంగా 3 దశలుంటాయి. మొదటిది అభిముఖ్య దశ, రెండవది అనుభవ దశ, మూడవది ఆశ్రయణ దశ. ఇలా 3 దశలు ఉంటాయి. ఈ 30 పాసురాలలో 1 నుంచి 5 పాసురాల వరకు ఉన్న వాటిని అభిముఖ్య దశ అనే పేరుతో పిలుస్తారు. ఈ అభిముఖ్య దశలో ప్రధానంగా మనకి ఆండాల్ తల్లి ఏం చెప్తుందంటే, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగాలంటే, ఆయన అనుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలంటే, మన జీవితం తరింపబడాలంటే ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి అని ఈ మొదటి 5 పాసురాల్లో చెప్తుంది. ధనుర్మాస వ్రతం అంటే ఏం లేదు, ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి
చక్కగా నదీ తీరానికి వెళ్లి స్నానాన్ని ఆచరించటం, ఇదే ధనుర్మాస వ్రతం. అందుకే ఈ మొదటి 5 పాసురాలలో కూడా ఆండాల్ తల్లి అసలు ధనుర్మాస వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి, ఆచరించటం వల్ల ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేస్తుంది. దీన్నే మొదటి దశ అనే పేరుతో పిలుస్తారు. ఈ మొదటి దశలో మనకి మొత్తం 5 పాసురాలు ఉంటాయి కదా. మొదటి పాసురంలోనేమో అందరినీ తొందరగా నిద్ర నుంచి మేలుకోండి, ఈ వ్రతం చేద్దాం, శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఒక వాయిద్యం ఉంటుంది, దాన్ని మనం పొందుదామని చెప్తుంది. దాని పేరు పరై. కృష్ణుడి దగ్గర పరై అనే ఒక వాయిద్యం ఉంటుంది, తప్పెట లాంటి వాయిద్యం. అది కృష్ణుడికి చాలా ఇష్టం అన్నమాట. ఎవరికైతే కృష్ణుడి అనుగ్రహం కలుగుతుందో వాళ్ళకి కృష్ణ పరమాత్మ ఆ పరై అనే తప్పెట లాంటి వాయిద్యం ఇస్తాడనమాట. దానికోసం మనం వ్రతం చేద్దాం, కృష్ణుడి అనుగ్రహం పొందుతాం, జీవితాన్ని తరింపజేసుకుందామని పిలుస్తుంది. అలాగే ఈ వ్రతం చేసేటప్పుడు ఆండాల్ తల్లి ఏం చెప్తుందంటే, మొదటి పాసురంలోనేమో ఈ తప్పెట లాంటి వాయిద్యం కోసం వ్రతం చేద్దామని చెప్తుంది. రెండో పాసురంలోనేమో మనం ఎలా వ్రతం చేయాలో చెప్తుంది. అంటే మేము చక్కగా అలంకరించుకోము, పూలమాలలు పెట్టుకోము, సుగంధ భరితమైనటువంటి ద్రవ్యాలను రాసుకోము, అంటే అందానికి దూరంగా ఉంటాం, కేవలం భగవన్నామస్మరణలోనే ఉంటాం, యతులను ఆదరిస్తాం, బ్రహ్మచారులను పూజిస్తాం, అంటే సౌందర్యానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ విడిచిపెట్టి, దేహం మీద అనురాగాన్ని విడిచిపెట్టి స్వామిని ప్రార్థిస్తాము అని చెప్తుంది. ఆ తర్వాత 3 పాసురంలో ఏం చెప్తుంది, శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడు, అంటే ఆయన వామన రూపంలో ముల్లోకాలను అనుగ్రహించాడు కదా, ఆ త్రివిక్రముడుగా స్వామిని కీర్తిస్తే వర్షాలు కురిపిస్తాడు, ప్రకృతి సస్యశ్యామలం అవుతుంది, ఆ స్వామిని ప్రార్థిద్దామని 3 పాసురంలో చెప్తుంది. 4 పాసురంలోనేమో వర్షాలు కురవాలంటే వరుణదేవుడి అనుగ్రహం కావాలి కదా, అందుకని వరుణదేవుణ్ణి ప్రార్థిస్తుంది. వరుణదేవుణ్ణి ఎలా ప్రార్థిస్తుంది, కృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం ఉంది కదా, అది ఎంత వేగంగా శత్రువులను సంహరిస్తుందో అంత వేగంగా వరుణదేవుని వచ్చి వర్షాన్ని కురిపించు. స్వామి చేతిలో శంఖం ఉంటుంది కదా, శంఖాన్ని పూరిస్తే ఎంత పెద్ద శబ్దం వస్తుందో అంత శబ్దం చేసుకుంటూ వరుణదేవుని రా అంటుంది. అంటే అంత గొప్పగా వర్షం పడాలి, ప్రకృతి సస్యశ్యామలం అవ్వాలి, అందరూ బాగుండాలని 4 పాసురంలో వరుణదేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఇక 5 పాసురంలో ఏం చెప్తుందంటే, మీరందరూ తెలిసో తెలియకో పాపాలు చేసుంటారు కదా, తప్పులు చేసుంటారు కదా, అమ్మో మేము తప్పులేం చేశాం, కృష్ణుడు మా తప్పులు కనిపెట్టేస్తాడేమో అని భయపడద్దు. మీరు ఎలాంటి తప్పులు చేసినా సరే ఈ వ్రతం చేస్తే, తెల్లవారుజామునే స్నానం చేసి కృష్ణ పరమాత్మను స్మరించుకుంటే మీ పాపాలన్నీ అగ్నిలో పడిన దూది పింజల్లాగా కాలిపోతాయి, ఆగామి సంచిత ప్రారంభ అనే కర్మలన్నీ తొలగిపోతాయి, మీ జీవితం తరించబడుతుంది. కాబట్టి మీరు తెలుసో తెలియకో అమ్మో మేము తప్పులు చేశాం పాపాలు చేశాం కృష్ణుడు కనిపెట్టేస్తాడేమని భయపడద్దు, మీ పాపాలు తప్పులు ఏ ఉన్నా ఆయన పోగొడతాడు రండని 5 పాసురంలో గోపికలందరికీ పిలిపిస్తుంది. అంటే ఈ మొదటి 5 పాసురాలు కూడా అభిముఖ్య దశ అంటారు. ఈ 5 పాసురాల్లో కూడా మనం వ్రతం చేద్దాం, తెల్లవారుజామునే స్నానం చేద్దాం, చక్కగా అలంకరించుకోకుండా కేవలం నిర్మలమైన భక్తితో వ్రతం చేద్దాం, కృష్ణుణ్ణే ధ్యానించుకుందాం, వరుణదేవుణ్ణి స్వాగతిద్దాం, పంటలు పండేలా వర్షం కురవమని ప్రార్థిద్దాం, ఇలా ప్రార్థించింది. దీన్ని అభిముఖ్య దశ అంటారు, మొదటి దశగా చెప్పుకోవచ్చు. సార్, మిగతా 2 దశల గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
బయోటెక్ ఎంబీఏ అగ్రి ఫార్మా చదువు ఏదైనా ఆలోచనల నుండి ఆవిష్కరణలు ప్రతిభ నుండి పెట్టుబడులు కొత్త కంపెనీ ఎలా పెట్టాలి ఎవరి తలుపు తట్టాలి ఫండింగ్ నిధుల సేకరణ స్థాపన యాజమాన్య నిర్వహణ సంధించే సమస్యలకు సమాధానం స్టార్టప్ రంగ నిపుణులతో అద్భుత కార్యక్రమం స్టార్టప్ ట్రెండ్స్ ఆస్పిరేషన్ ఉన్న నయా జనరేషన్ కి మోస్ట్ ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్ స్టార్టప్ ట్రెండ్స్ స్టార్టప్ ట్రెండ్స్ మన దూరదర్శన్ యాదగిరిలో. విరామం తర్వాత బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, ఇందాక మాట్లాడుతూ మీరు వరుసగా 1 నుండి 5వ పాసరం వరకు చెప్పారు, మళ్ళీ ఒక్కసారి 2వ పాసరం గురించి చెప్పుకుని ముందుకు వెళ్ళిపోదామండి. తప్పకుండానమ్మా. ఈ మొదటి 5 పాసురాలలో కూడా అత్యంత శక్తివంతమైనటువంటి పాసురం 2వ పాసరమే. దానికి కారణం ఏంటంటే, ఈ 2వ పాసరంలో ఆండాల్ తల్లి గోపికలకు ఏం చెప్తుందంటే, మనం తెల్లవారుజామునే చక్కగా నిద్రలేచి నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానాన్ని ఆచరిద్దాం. అయితే మనం నదీ తీరానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు లేకుండా వెళ్ళాలి, చక్కగా అలంకరించుకోకుండా వెళ్ళాలి, సుగంధ భరితమైనటువంటి వాసనలు వచ్చే పుష్పాలు ధరించకుండా వెళ్ళాలి, అంటే కాటుక ధరించకుండా వెళ్ళాలి. అంటే ఆడవాళ్ళకి ఇవన్నీ కూడా అలంకారానికి సంబంధించినవి కదా, మేము ఎలాంటి అలంకారాలు చేసుకోము, మాకు ఈ శరీరం మీద వ్యామోహం లేదు, అలంకారాల మీద వ్యామోహం లేదు, కేవలం కృష్ణనామస్మరణ మీద మాత్రమే మాకు వ్యామోహం ఉంది, ఆ స్వామి ద్వారా జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి అనే భావనలో స్నానానికి వెళదామంటూ ఆండాల్ తల్లి అందరికీ పిలుపునిస్తుంది. ఇక్కడ స్నానం అంటే అర్థం ఏంటో కూడా తెలుసుకోవాలి. అదేంటి, గోపికలందరూ నదీ తీరానికి వెళ్ళి స్నానం చేస్తే కృష్ణుడి అనుగ్రహం కలగటం ఏంటి? ఇక్కడ స్నానం అంటే అర్థం ఏంటంటే, అది శరీర శుద్ధికి మాత్రమే కాదు, ఇంద్రియ శుద్ధికి కూడా సంకేతం. అంటే స్నానం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఉన్నటువంటి మాలిన్యాలను తొలగింపజేసుకోవాలి. కేవలం స్నానం అంటే శరీరానికి పట్టిన మాలిన్యం తొలగింపజేసుకోవటం కాదు, ప్రతి మనిషికి కూడా ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము ఇలాంటివెన్నో ఉంటాయి కదా, అంటే మనసుకు ఉన్నటువంటి మాలిన్యాలు కూడా తొలగింపజేసుకోవాలి. దాన్నే అంతఃకరణ శుద్ధి అంటారు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, వీటిని అంతఃకరణాలు అంటారు. అంటే అంతఃకరణ శుద్ధితో స్నానం చేయాలి అని దీనిలో ఉన్న అంతరార్థం. అంటే ఇక్కడ గోపికలు 2వ పాసురంలో స్నానాన్ని ఆచరించడానికి ఆండాల్ తల్లి పిలుపునిస్తుందంటే అది జీవాత్మ పరమాత్మల ఐక్యతకు సంకేతం. అందుకే మనం ఎప్పుడూ కూడా తిరుప్పావై పాసురాలంటే కేవలం గానం చేయటం అనే అర్థంలో చూడకూడదు, ఉపనిషత్ సారంలాగా చూసుకోవాలి. ఉపనిషత్తులు ఏం చెప్పినాయి? ఆత్మలోనే భగవంతుడు ఉన్నాడని చెప్తున్నాడు. ఓంకారంలో సృష్టి అంతా ఉంటుందని ముండకోపనిషత్తు చెప్తుంది. అంటే ఆ ఓంకారంలో ఉన్న ఆత్మ సాక్షాత్కారం మొత్తం కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే తిరుప్పావై పాసురాల్లో మనకు కనిపిస్తుంది. స్నానం ద్వారా శరీరానికి ఉన్న మలినమే కాదు, మన శరీరంలో ఉన్న దుర్గుణాలను తొలగింపజేసుకోవాలి. తొలగింపజేసుకుంటే మనిషే భగవంతుడు అవుతాడు. అలాంటి స్థితిని పొందాలని ఉపనిషత్ సారం మొత్తం తెలియజేస్తున్నాయి తిరుప్పావై పాసురాలు. ప్రత్యేకంగా ఈ 2వ పాసురంలో స్నానం అంటే జీవాత్మ పరమాత్మలు ఐక్యమైపోవటం, అది ఈ 2వ పాసురంలో ఉన్న విశేషార్థంగా చెప్పుకోవాలి. గురుగారు, 1 నుండి 5వ పాసురం వరకు మాట్లాడుకున్నాం. ఆ 1వ పాసురం నుండి 5వ పాసురం వరకు అమ్మవారు ఏదే అమ్మవారు అక్కడ ఉన్న గోపికలందరినీ కానివ్వండి, లేదా పెళ్లి పుత్తూరులో ఉన్నటువంటి స్త్రీలందరినీ కానీ స్నానానికి రమ్మని ఆహ్వానించారు. స్నానానికి రండి, వరుణదేవుడికి ఆహ్వానిద్దాము, వర్షాలు కురవాలని ప్రార్థిద్దాం. మీరు తెలిసో తెలియకో తప్పులు చేసినా ఈ స్నానం చేస్తే మీ పాపాలన్నీ అగ్నిలో పడిన దూది పింజలాగా కాలిపోతాయి అని పిలిపించింది. 6వ పాసురం గురించి ఇప్పుడు 6 నుంచి 15 పాసురాల వరకు ఉన్న వాటిని ఆశ్రయణ దశ అనే పేరుతో పిలుస్తారు. ఈ 6 నుంచి 15 పాసురాలు మొత్తం ఎన్ని పాసురాలు? 10 పాసురాలు. ఈ 10 పాసురాలలో కూడా ఆండాల్ తల్లి ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. అంటే కొంతమంది గోపికలు స్నానం చేయటానికి రాకుండా నిద్రపోతున్నారు.
అలా నిద్రపోయే గోపికల్ని మీరు నిద్రపోవద్దు, స్నానం చేయటానికి రండి అని 6 నుంచి 15 పాసురాల వరకు, అంటే మొత్తం 10 పాసురాల్లో కూడా ఆండాల తల్లి పిలిపిస్తుంది. అయితే ఇక్కడ అందరూ జాగ్రత్తగా గమనించాలి, గోపికలంటే ఎప్పుడూ ఆ కృష్ణతత్వంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు నిద్రపోతూ స్నానం చేయటానికి రాకపోవటం ఏంటి? వాళ్ళు 24 గంటలు కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళు కృష్ణుడి గురించి స్నానం చేయాల్సి వచ్చినప్పుడు, కృష్ణుడి గురించి ప్రార్థనలు చేయాల్సి వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోయి ఇంట్లో నిద్రపోతూ ఉంటారా? వాళ్ళు నిద్రపోవటం ఏంటి? వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళని ఆండాల తల్లి మేలు కొలపటం ఏంటి? అసలు ఏంటి దీనిలో ఉన్న అంతరార్థం అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇక్కడ ఈ 10 పాసురాల్లో ఆండాల తల్లి 10 మంది గోపికలను నిద్ర నుంచి మేలు కొలుపుతోంది అంటే దానిలో ప్రపంచానికి ఒక అద్భుతమైన సందేశం ఇస్తోంది. అదేంటంటే ఆ 10 మంది గోపికలు ఎవరికి సంకేతం అంటే పరమాత్మ భగవంతుడు, జీవాత్మ అంటే మనలో ఉండే ఆత్మ, గాలి నీరు నేల నిప్పు ఆకాశం, మనస్సు బుద్ధి అహంకారం. ఈ 10 తత్వాలకు ఆ 10 మంది గోపికలు సంకేతం. అంటే ఈ జీవాత్మ ఆ పరమాత్మలో ఐక్యం అవ్వటానికి పంచభూతాలను ఉపయోగించుకోవాలి, మనస్సును నియంత్రణలో ఉంచుకోవాలి, బుద్ధిని నియంత్రణలో ఉంచుకోవాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టి భగవంతుడిలో ఐక్యం అవ్వండి అని చెప్పటానికి సంకేతంగా 10 మంది గోపికలను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. నిజానికి వాళ్ళందరూ అన్నీ మర్చిపోయి నిద్రపోతున్నారని అర్థం కాదు. పంచభూతాల ద్వారా మనస్సుని బుద్ధిని నియంత్రణలో ఉంచుకుని మీరందరూ భగవతత్వంలోకి వెళ్ళండి అని చెప్పడమే దీనిలో ఉన్న సంకేతం. మరి అసలు వాళ్ళందరూ ఎందుకు నిద్రపోతున్నారంటే మనకి ఇందా కథ చెప్పుకున్నాం. ఏం కథ చెప్పుకున్నాం? వరుణదేవుడు రావటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతం చేయాలి, ఆ వ్రతం కృష్ణుడే చేయిస్తాడని అందరూ బతివులాడితే ఆ వ్రతం చేసేదేమో గోపికలు. ఆ గోపికల్ని తీసుకుని కృష్ణుడు యమునా తీరానికి వెళ్ళాడు. యమునా తీరంలో వ్రతం చేయిస్తూ వాళ్ళతో విహరిస్తున్నప్పుడు రాత్రి అయింది. రాత్రి అయ్యేసరికి కృష్ణుడు మీరు ఇంటికి వెళ్ళి నిద్రించండి, మర్నాడు వచ్చి మళ్ళీ వ్రతం చేద్దామని చెప్తే వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి నిద్రిస్తున్నారు. అంటే వ్రతం మధ్యలో రాత్రి అయిందని వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి నిద్రిస్తున్నారు. అలా నిద్రించే వాళ్ళు మేల్కొని మళ్ళీ యమునా తీరానికి మర్నాడు రావాలి. అలా మేల్కొన్న వాళ్ళలో మొట్టమొదటిది ఎవరో తెలుసా? ఆండాల తల్లి. అందుకే ఆ తల్లి మేల్కొని అందరినీ తొందరగా రండి, కృష్ణుడి కంటే మనమే ముందెళ్దాం, మనమే ముందెళ్తే కృష్ణుడు మనల్ని అనుగ్రహిస్తాడని చెప్పి వాళ్ళందరినీ నిద్ర నుంచి మేలుకొలిపి యమునా నదీ తీరానికి తీసుకుని వచ్చి వ్రతాన్ని ఆచరింపజేస్తుంది. అయితే ఇక్కడ ఈ 6 నుంచి 15 పాసురాల మధ్యలో, ఈ 10 పాసురాల మధ్యలో కూడా ఒక్కొక్క పాసురంలో ఆండాల తల్లి ఒక్కొక్క గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతున్నప్పుడు ఒక్కొక్క అద్భుతమైన సందేశం ఇస్తుంది. ఉదాహరణకి ఈ 6వ పాసురంలో మొదటి గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతుంది. ఎలా మేలుకొలుపుతుంది? ఏమమ్మా గోపిక, దేవాలయంలో శంఖధ్వని వినిపిస్తోంది కదా, అయినా నీకు ఇంకా మెలకు రావట్లేదా? అదేంటి పక్షుల కిలకిల రావాలి నీకు వినిపించట్లేదా? ఆ శబ్దాన్ని వస్తున్నాయి కదా, ఇంకా నిద్రలేవట్లేదేంటమ్మా, తొందరగా నిద్రలేయమ్మా అని చెప్పి, ఇదిగో నువ్వు తొందరగా నిద్రలేస్తే పూతనని చంపిన శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడుగా, శకటాసురుడనే రాక్షసుడిని చంపిన శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడుగా, ఆయన వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు, నువ్వు తొందరగా నిద్ర నుంచి మేలుకో అంటూ మొదటి గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది, వ్యంగ్యంగా మేలుకొలుపుతోంది. కానీ దీనిలో అర్థం గమనించాలి, ఏమమ్మా శంఖధ్వని నీకు వినిపించడం లేదా, దేవాలయంలో శంఖాన్ని బోరిస్తున్నారు నీకు వినిపించట్లేదా ఆ శబ్దం అంటే మనకి సందేశం ఇస్తోంది. శంఖం అంటే ఏంటి? శంఖం నుంచి ఒక నాదం వస్తుంది, ఓంకారనాదం ద్వారా నీ జీవితాన్ని తరింపజేసుకో, నీ ఆత్మను పరమాత్మలో లయం చేసుకొని మనకి సందేశం ఇస్తుంది. పక్షులు కిసకిసలాడుతున్నాయి వినపడటం లేదా అమ్మా అంటూ ఆ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతుందంటే పక్షుల కిచకిచ సత్వగుణానికి సంకేతం. నీలో సత్వగుణాన్ని పెంపొందింపజేసుకో. ఇక పూతన శకటాసురుడనేటటువంటి రాక్షసులను కృష్ణుడు సంహరించాడే, ఆయన మనల్ని అనుగ్రహిస్తాడంటే నిజానికి ఆయన ఆ రాక్షసుల్ని చంపి మనకు ఒక అద్భుతమైన సందేశం ఇచ్చాడు. అది తెలుసుకోమని ఆండాల తల్లి చెప్తోంది. పూతన అంటే ప్రకృతికి సంకేతం. ప్రకృతిలో మాయ ఉంటుంది, మనస్సు ఎప్పుడు పరుగులు తీస్తూ ఉంటుంది మాయ వైపు. కళ్ళు ఏవో చూడాలనుకుంటాయి, చెవులు ఏవో వినాలనుకుంటూ ఉంటాయి, చర్మం రకరకాల అనుభూతులు పొందాలనుకుంటుంది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ అనుభవాలు పొందాలని శరీరం అనుకుంటుంది. ప్రకృతే మాయ, ఆ మాయే పోతన. అంటే ప్రకృతి అనే మాయ నుంచి బయటపడండి అని చెప్పటానికే కృష్ణ పరమాత్మ పోతనని చంపాడు. శకటాసురుడు, శకటాసురుడు అంటే బండి రూపంలో రాక్షసుడు. అంటే బండికి 2 చక్రాలు ఉంటాయి కదా, ఆ 2 చక్రాలు పాపపుణ్యాలు.
బండి అంటే శరీరం. నీ శరీరంలో పాపం ఉన్నా పుణ్యం ఉన్నా భగవంతుని చేరుకోలేవు. ఎందుకు? పాపం ఉంటే నరకానికి వెళ్తావు, పుణ్యం ఉంటే స్వర్గానికి వెళ్తావు. పాపము పుణ్యము లేకపోతే మోక్షం వస్తుంది, భగవంతుడిలో ఐక్యం అయిపోతావు. అంటే శకటాసురుడనే రాక్షసుణ్ణి చంపిన కృష్ణుడు మనకేం సందేశం ఇస్తున్నాడు? పాపము పుణ్యము అనే చక్రాలను తొలగింపజేసుకో, పూతన అనే మాయ కలిగిన ప్రకృతిని తొలగింపజేసుకో, మోక్షం తెచ్చుకో అని చెప్తున్నాడు. అందుకే ఎప్పుడైనా మనం ఏ పని చేసినా ఏమనాలి? కృష్ణ అర్పణం అనాలి. అప్పుడేమవుతుంది? పుణ్యము మన అకౌంట్లోకి రాదు, పాపము మన అకౌంట్లోకి రాదు. పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్తాం, పాపం వస్తే నరకానికి వెళ్తాం. ఈ రెండు రాకపోతే భగవంతుడిలో ఐక్యమైపోతాం. ఆ సందేశం తెలుసుకోమని మొదటి గోప బాలికను నిద్ర నుంచి మేలుకొలుపుతుంది. అంతేగాని నిజానికి వాళ్ళందరూ నిద్రలో గాఢంగా ఉన్నారని, కృష్ణుణ్ణి మర్చిపోయారని అర్థం కాదు. వాళ్ళని సందేశిస్తూ మనకు అద్భుతమైన సందేశం ఇస్తుంది. ఇక రెండో పాసురం అంటే ఆరు తర్వాత ఏడో పాసురంలో రెండో గోప బాలిక నిద్ర నుంచి మేలు కొలుపుతూ ఆండాల తల్లి ఏమంటుందంటే, భరద్వాజ పక్షులు అని ఉంటాయి, ఆ భరద్వాజ పక్షులు కిచకిచలాడుతున్నాయి. ఆ కిచకిచలు నీకు వినిపించట్లేదా? తొందరగా నిద్రలేవమ్మా, మనం వెళ్ళి స్నానం చేయాలి అని మేలు కొలుపుతూ, అంతేకాదు ఇక్కడ ఈ రేపల్లెలో చక్కగా పాలు పెరుగు ఇలా చిలుకుతున్నారు అందరూ. పాలు పెరుగు చిలుకుతున్నప్పుడు ఆ చిలుకుతున్నప్పుడు వచ్చేటటువంటి శబ్దం కూడా నీకు వినిపించట్లేదా? తొందరగా నిద్ర నుంచి మేలుకోవమ్మా అంటూ నిద్రలేమ్మని గోపికకు చెప్తోంది. ఇందులో కూడా ఒక అద్భుతమైన అంతరార్థం ఉంది, అది మనం కనుక్కోవాలి. అంతేగాని తిరుప్పావై పాసురాల్లో భరద్వాజ పక్షులు కిచకిచలాడుతున్నాయి, నిద్రలేవలేదా? లేకపోతే అక్కడ పాలు పెరుగు చిలుకుతున్నారు, ఆ శబ్దం వినిపించలేదా? నువ్వు ఇంకా నిద్రలేవలేదా అని రెండో గోప బాలికను ఆండాల తల్లి నిద్ర మేలు కొలుపుతోంది అని చదివి ఆగిపోవటం కాదు. ఎందుకు అట్లా నిద్ర లేపుతోంది? ఏంటి దానిలో ఉన్న అంతరార్థం అంటే, అక్కడ భరద్వాజ పక్షులు అంటే భరద్వాజ మహర్షి తన శిష్యులకి ఉపదేశిస్తున్నటువంటి శాస్త్రాలు అని అర్థం. అంటే వేద శాస్త్రాలను తెలుసుకో, దానిలో అధ్యయనం చేసి నీ జీవితాన్ని తరింపజేసుకో అని అర్థం. అలాగే పాలు పెరుగు అక్కడ వ్రేపల్లెలు అందరూ చిలుకుతున్నప్పుడు ఏమవుతుంది, ఇలా గట్టిగా చిలుకుతున్నప్పుడు ఆ చిలికేటప్పుడు వాళ్ళ కొప్పులు ఉంటాయి కదా, కొప్పుల్లో ముడులన్నీ ఇలా విడిపోయి వాళ్ళు కొప్పుల్లో పూలు పెట్టుకుని ఉంటారు. ఆ పువ్వుల పరిమళము మొత్తం కూడా అక్కడ వ్యాపిస్తుంది. అది కూడా ఆండాల తల్లి చెప్తుంది, ఏమమ్మా వాళ్ళు చిలుకుతున్నప్పుడు కొప్పుల్లో పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వుల పరిమళం అంతా కూడా నీకు వాసనలాగా రావట్లేదా అంటుంది. అక్కడ పువ్వుల వాసన అంటే పువ్వుల వాసన అని అర్థం కాదు, పువ్వుల వాసన అనేది పరిమళ భరితమైనటువంటి సత్వగుణానికి సంకేతం. అంటే నీలో మంచి సువాసన కలిగిన లక్షణాలు ఉండాలని అర్థం. అది అక్కడ దానిలో ఉన్న అంతరార్థం. అంటే భరద్వాజ మహర్షి శిష్యులకు చెప్పిన జ్ఞానం తెలుసుకోమంటే వేద శాస్త్రాల గురించి తెలుసుకో, ఆ పుష్పాల వాసన వచ్చిందంటే సత్వగుణం గురించి తెలుసుకో అని దీనిలో ఉన్న అంతరార్థం. ఇక ఆ తర్వాత 6 నుంచి 15 6 7 8 ఈ 8వ పాసురంలో ఏం చెప్తుంది, ఏమా గేదెలన్నీ కూడా మేత వేయటానికి వెళ్ళిపోయినాయి, తెల్లవారిపోయింది, సూర్యుడు వచ్చేస్తున్నాడు, గేదెలు మేత వేయటానికి వెళ్ళిపోతున్నాయి, ఇంకా నిద్రపోతున్నావు ఏంటి, నిద్రలేయని చెప్తుంది. ఇక్కడ గేదెలు అంటే మనలో ఉన్న ఇంద్రియాలకు సంకేతం. అంటే ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవాలని అద్భుతమైనటువంటి సందేశం ఇస్తుంది. అలాగే ఇంకొక పాసురంలో లేగదూడలన్నీ కట్టబడి ఉన్నాయని చెప్తుంది. అంటే కర్మ అనేటటువంటి కర్రకు మనం అందరం కట్టబడి ఉంటాం, ఆ కర్మ ఫలితాన్ని తొలగింపజేసుకోవాలని దీనిలో ఉన్న అంతరార్థం. అంటే ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క అద్భుతమైన వేదాంత రహస్యాన్ని తెలియజేస్తుంది మనకు. అందుకే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి చేరుకోవటానికి 4 మార్గాలు ఉంటాయమ్మా. 1 కర్మ మార్గం, 2 భక్తి మార్గం, 3 రాజ మార్గం, 4 జ్ఞాన మార్గం. కర్మ మార్గం అంటే ఏంటి, మనం చేసే పనిలోనే భగవంతుడిని చూడాలి. అయితే పనిలో ప్రతిఫలం ఆశించకూడదు, దాన్ని నిష్కామ కర్మ అంటారు. ఏం చేసినా కృష్ణార్పణం అనుకోవాలి, ఆ పనిలోనే భగవంతుడిని చూసుకుంటే అది కర్మ మార్గం. తర్వాత 2 భక్తి మార్గం. భక్తి మార్గం అంటే భక్తి 9 రకాలుగా ఉంటుంది, అర్చనం, వందనం, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని భక్తి 9 రకాలు. భగవంతుడి నామస్మరణ చేయి, భగవంతుడి పాటలు విను, భగవంతుడి గురించి గానం చేయి, భగవంతుడిని ఒక విగ్రహంలో పెట్టుకుని పూజ చేయి, భగవంతుడిని ఒక గురువులా భావించి సేవ చేసుకో, భగవంతుడికి నీ మనస్సే సమర్పించు, ఇది భక్తి మార్గం. 3 రాజమార్గం. రాజమార్గం అంటే ప్రాణాయామం చేస్తూ వాయువుని నియంత్రణలో ఉంచుకొని దాని ద్వారా భగవంతుడిని చేరుకోవటం. 4 కర్మ మార్గం, భక్తి మార్గం, రాజమార్గం, జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటే మనలోనే భగవంతుణ్ణి దర్శించడం. మనలో భగవంతుణ్ణి దర్శించాలంటే
ముందు మనల్ని మనం నియంత్రణలో ఉంచుకోవాలి, ఇంద్రియాలను జయించాలి. ఈ మార్గాలలో ఆండాల్ తల్లి ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? విగ్రహారాధన మార్గం. అంటే ఒక విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహంలోనే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని దర్శించింది. మనం ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటాం, విగ్రహాలు పెట్టుకుంటాం, కానీ ఆ విగ్రహంలోనే దేవుడు ఉన్నాడన్న భావనలో పూజ చేయం. పూజ చేస్తూ ఉంటాం, ఏదో మాట్లాడుతూ ఉంటాం, షోడశోపచార పూజ చేస్తూ ఉంటాం, ఇంకేదో మాట్లాడుతూ ఉంటాం, ఏకాగ్రత ఉండదు. కానీ నిజానికి అలా ఉండకూడదు. ఆండాల తల్లి ఏం చేసింది? కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటే సాక్షాత్తు కృష్ణుడే వచ్చి ఆ విగ్రహంలో కూర్చొని ఉన్నాడు, అక్కడ కృష్ణుడే ఉన్నాడన్న భావనలో అర్చన చేసింది. అదే విగ్రహారాధన. అలా శ్రీకృష్ణ పరమాత్మని విగ్రహారాధన చేయటం ద్వారా తరింపజేసుకోమని చెప్పి ఈ 10 మంది గోపికలకి అలా విగ్రహారాధన చేయటానికి ముందు శరీర శుద్ధితో పాటుగా ఆత్మశుద్ధి కూడా చేసుకోవాలి. అందుకే స్నానం చేద్దామని గోపికలకు పిలుపునిస్తోంది. కాబట్టి ఈ 2వ దశలో 10 మంది గోపికలను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది అంటే వాళ్ళందరికీ తెలుసు కృష్ణ పరమాత్మను ఆరాధన చేయాలని. వాళ్ళందరూ తామస నిద్రలో లేరు. అందుకే ఓ చోట అంటుంది, ఏమా కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నావా అని వెటకారంగా అంటుంది. కుంభకర్ణుల్లా నిద్రపోతున్నావా, అవతల కృష్ణుడి కోసం స్నానం చేయాలిరా అంటుంది. కుంభకర్ణుల్లా నిద్రపోయే నిద్రను తామస నిద్ర అంటారు. గోపికలు అలా తామస నిద్రపోరు, సాత్విక నిద్ర. అంటే వాళ్ళు కృష్ణతత్వంలోనే నిద్రిస్తూ ఉంటారు, నిద్రపోతున్నా కృష్ణుడి గురించి ఆలోచిస్తుంటారు. మీరు తామస నిద్రను పోగొట్టుకోండి, కుంభకర్ణుల్లా నిద్రపోవటం, తెల్లవారిన నిద్ర లేవకుండా ఉండటం అలా చెయ్యొద్దు మీరు అని చెప్పడం కోసం వెటకారంగా గోపికలతో కుంభకర్ణుల్లా నిద్రపోతున్నావా అంటుంది అనమాట ఆండాల తల్లి. అంటే మనకి సందేశం ఇవ్వటం కోసం 10 మంది గోపికలను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది, కానీ నిజానికి గోపికలు నిద్రపోవటం లేదు. వాళ్ళు నిద్రపోయే నిద్ర సాత్విక నిద్ర, వాళ్ళు కృష్ణతత్వంలోనే ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. అది 2వ దశ. సరే, ఇక 6 నుండి 15 పాసురాల్లో ఇలా జీవాత్మ పరమాత్మ పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం ఈ 10 తత్వాలే గోపికలు, ఈ 10 తత్వాలైనటువంటి గోపికల్ని నిద్రలేపారు. ఇక మిగతా 16 నుండి 30 పాసురాల్లో ఉన్న అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి? అర్థం కంటే అంతరార్థం ముఖ్యమైన మనం అదే అనుకుంటున్నాం కదా. అయితే ఈ 15 నుండి 30 పాసురాల గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో మరో చిన్న విరామం. చెట్టమ్మని నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మని నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. ఎండవానకు గొడుగును నేనై మీతోనే ఉంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చ నీడై కాసుంటా. ఎండవానకు గొడుగును నేనై మీతోనే ఉంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చ నీడై కాసుంటా. ప్రకృతిలోని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, ప్రకృతిలోని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా. ప్రకృతి వడిల చక్కని వాసన పరిమళాలు వీస్తా, చక్కని పరిమళాలు వీస్తా. చెట్టు చెట్టమ్మని నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. విరామం తర్వాత బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి పునఃస్వాగతం సార్. ఇక మనం 16వ పాసురం నుండి 30వ పాసురం గురించి వరకు మాట్లాడుకోవాలి, దాని అర్థం అంతరార్థం తెలుసుకుందాము అనుకున్నాం, ఒక్కసారి దాని గురించి. తప్పకుండా అమ్మా. తిరుప్పావై పాసురాలలో 1వ దశ పాసురాలు పూర్తి కాగానే 3వ దశ, ఇది అనుభవ దశ. ఈ అనుభవ దశ 16 నుంచి 30 పాసురాల్లో ప్రధానంగా గోదాదేవి మనకేం సందేశం ఇస్తుందో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలను నిద్ర నుంచి మేలుకొల్పింది ఇంతకు ముందు పాసురాల్లో. నిద్ర నుంచి మేలుకొల్పటం అంటే వాళ్ళు సత్విక సంబంధించినటువంటి నిద్రలో ఉన్నారు, సత్వగుణానికి సంబంధించిన నిద్రలో ఉన్నారు, వాళ్ళని నిద్ర నుంచి మేలుకొల్పింది. ఆ గోపికలందరినీ తీసుకుని శ్రీకృష్ణ పరమాత్మ నందుడి ఎంట నిద్రిస్తున్నాడేమో అనుకుని కృష్ణుణ్ణి కూడా నిద్రలేపడానికి బయలుదేరుతుంది. ఇంకా 16వ పాసురం నుంచి ఆండాల తల్లి ఏం చేస్తుందంటే 10 మంది ప్రధానమైన గోపికల్ని నిద్ర నుంచి మేలుకొలుపుతుంది, వాళ్ళ స్నేహితురాండ్లను. వాళ్ళని తీసుకుని తను కూడా బయలుదేరి నందుడి దగ్గర, నందుడి ఇంట్లో కృష్ణుడు నిద్రపోతున్నాడేమో, ఆయన్ని కూడా నిద్రలేపుదాం,
ఆయన్ని కూడా యమునా తీరానికి తీసుకొద్దాం. స్వామి మీకన్నా మేమే ముందు నిద్రలేచాం స్వామి, రండి స్వామి యమునా తీరానికి వెళదాం, ఆ వ్రతం ఏదో చేద్దాం, వరుణదేవుణ్ణి ఆహ్వానిద్దాం. చక్కగా వర్షం కురుస్తుంది, పంటలు పండుతాయి, సస్యశ్యామలం అవుతుంది, మనకు ఆనందం కలుగుతుంది అని కృష్ణుడిని నిద్ర నుంచి మేలుకొలపటానికి అక్కడ నందుడి ఇంటికి వెళ్తుంది. నందుడి ఇంటికి వెళ్లేసరికి ఈ 16 పాశ్రంలో ఒక అద్భుతమైన గమ్మత్తు ఉంటుంది. ఆ గమ్మత్తు మనం తెలుసుకోవాలి. నందుడి ఇంట్లో కృష్ణ పరమాత్మ ఉన్నాడనుకొని అక్కడ ద్వారపాలకుల దగ్గరకు వెళ్తుంది. అక్కడ కృష్ణుడి గదికి తాళాలు వేసి ఉంటాయి. ద్వారపాలకులు ఉంటారు. మేమందరం వచ్చాము, తాళాలు తీయాలి, కృష్ణుడు రావాలి అని చెప్పి ద్వారపాలకులతో చెప్తుంది. అప్పుడు ద్వారపాలకులు ఏమంటారు, అమ్మో కృష్ణ పరమాత్మ ఏమంటారు, ఆ తాళాలు ఏవో మీరే తీసుకోండి అమ్మా, నేను మాత్రం ఆ తాళాలు తీయను అని చెప్పి ద్వారపాలకులు అంటారు. అప్పుడు ఆండాల తల్లి ఏం చెప్తుందంటే, అమ్మో ఆ తాళాలు మేము తీయము, ఆ తాళాలంటే మాకు భయము, ఆ తాళాలు అస్సలు మేము తీయము, ఆ శబ్దానికి కృష్ణ పరమాత్మ మా మీద కోపగించుకుంటాడేమో, ద్వారపాలకులారా మీరే జాగ్రత్తగా ఆ తాళాలు తీయండి అంటూ ఆండాల తల్లి ద్వారపాలకులతో పలుకుతోంది. ఇక్కడ ఏంటి ఈ పాసురల్లో ఉన్న విశేషార్థం, తాళం ఎవరు తీస్తే ఏంటి, ద్వారపాలకులు తీస్తే ఏంటి, ఆండాల తల్లి తీస్తే ఏంటి, మరి పాసురల్లో అమ్మో తాళాలని ఆండాల తల్లి అంటవేంటి, ద్వారపాలకులు అమ్మో మేం తీయలేము అంటవేంటి. అక్కడ తాళము అంటే మనలో ఉన్న అహంకారము, అది మనలో ఉన్న అహంకారానికి గుర్తు. అహంకారం అనే తాళాన్ని ఎవరైతే తీసేస్తారో వాళ్ళకి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అది ఎంత కష్టసాధ్యమైన పని, ప్రతి ఒక్కళ్ళకి నేను 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 అనే భావం ఉంటుంది, నేను చేస్తున్నాను నా వల్లే జరుగుతుంది అనే భావం ఉంటుందిగా, ఆ నేను అనే భావాన్ని పక్కన పెడితే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అది అంత కష్టమైంది జాగ్రత్త సుమా, ఆ అహంకారాన్ని తీయటం అనేది ఎంతో కష్టం, జాగ్రత్తగా తీయండి అని చెప్పడానికి సంకేతంగా ఆ తాళాలు తీయటం చాలా కష్టం అంటూ 16 పాశురంలో ఆండాల తల్లి పలుకుతుంది. మొత్తం మీద ఆ తాళాలు తీస్తారు. తీసిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తారు, స్వామి ఉండరు. అదేంటి స్వామి ఎక్కడికి వెళ్ళాడు, నందుడి ఇంట్లో లేడు అంటే, సరే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకుంటుంది, నీలాదేవి ఇంట్లో స్వామి వారు ఉన్నారని తెలుసుకుంటుంది. అసలు ఎవరి నీలాదేవి, నీలాదేవి ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకున్నాడంటే, దీనికి సంబంధించి కూడా మనకి భాగవతంలో ఒక కథ ఉంటుంది. ఈ నీలాదేవి ఎవరంటే, యశోదాదేవికి ఒక సోదరుడు ఉన్నాడు, ఆ సోదరుడి పేరు కుంభుడు. ఆ కుంభుడికి నీలాదేవి అనే ఒక కుమార్తె ఉందన్నమాట. ఆ నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మకి అన్ని విధాల సరిజోడి. శ్రీకృష్ణ పరమాత్మ ఆ నీలాదేవిని కూడా వివాహం చేసుకోవాలని భావిస్తాడు. ఇది చాలా మందికి తెలియదు. అష్టభార్యల గురించి తెలుసు, 16,000 మంది గోపికల గురించి తెలుసు, కానీ ఈ యశోదాదేవి సోదరుడైన కుంభుడికి నీలాదేవి అనే కుమార్తె ఉంది. ఈ నీలాదేవి అన్ని సర్వ శుభ లక్షణాలు కలిగి ఉన్నది. ఆవిని వివాహం చేసుకోవాలని పెద్దలందరూ కూడా నిశ్చయం చేస్తారు. శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా అయితే శివధనుస్సును విరిచి సీతమ్మ వారిని వివాహం చేసుకున్నారో అలానే శ్రీకృష్ణ పరమాత్మ కూడా నీలాదేవిని గెలుచుకోవడానికి ఒక సాహసం చేశాడని భాగవతంలో ఉంది. ఆ సాహసం ఏంటో తెలుసా, 7 ఎద్దులను ఒకే తాటికి కట్టాడు. ఒక ఎద్దుని ఒక తాటి కట్టడమే కష్టం, అలాంటిది 7 ఎద్దుల్ని ఏకకాలంలో ఒకే తాటి కట్టి తన సామర్థ్యాన్ని నిరూపించుకొని నీలాదేవిని గెలుచుకున్నాడు. ఆ నీలాదేవి ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. అంటే ఈ కాత్యాయని వ్రతం చేస్తున్నప్పుడు రాత్రి అయ్యేసరికి గోపికలందరూ వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు మాత్రం నందుడి ఇంటికి వెళ్లకుండా ఈ నీలాదేవి ఇంటికి వెళ్ళాడు. నీలాదేవి ఇంట్లో ఉన్నాడు, నీలాదేవితో పాటుగా అక్కడ సేడించి ఉన్నాడు. ఈ విషయం తెలుసుకుని ఆండాల తల్లి ఇక అక్కడి నుంచి నీలాదేవి ఇంటికి వెళ్తుంది. ఈ నీలాదేవి ఇంటికి వెళ్ళగానే అక్కడికి వెళ్ళి, శ్రీకృష్ణ పరమాత్మ వ్రతానికి సమయం అవుతోంది, తొందరగా నిద్ర నుంచి లేవవయ్యా అని పిలుస్తుంది అన్నమాట. పిలిచేసరికి కృష్ణుడు ఒక్కసారి లేస్తాడు. లేచి, సరే గోపికలు పిలుస్తున్నారు కదా వెళ్ళాలి కదా అని వెళ్ళబోతాడు. నీలాదేవి ఆపుతుంది, నువ్వు వెళ్ళొద్దు, ముందు నేను వెళ్ళి చూస్తాను అంటుంది. సరే నీలాదేవి కూడా వెళ్ళబోతుంటే అంతలో కృష్ణ పరమాత్మ నువ్వొద్దులే నేనే వెళ్తాను అంటాడు. ఇలా ఎవరు వెళ్లకుండా నువ్వొద్దు అనుకుంటుంటారు. అప్పుడు గోపికలందరూ కూడా బయట నుంచి, ఏమ్మా నీలాదేవి, శ్రీకృష్ణ పరమాత్మ అంటే మీకే ప్రేమ, మాకు కూడా చాలా ప్రేమ ఉంది, మేమింత ప్రార్థిస్తున్నాం కదా, స్వామిని బయటికి పంపించవా తల్లి అని ప్రార్థిస్తారు. ఇవన్నీ కూడా ఈ పాశురాల్లో వస్తాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అదేంటి కృష్ణుడు వెంటనే వస్తానంటే నీలాదేవి ఆపటం ఏంటి, నీలాదేవిని మళ్ళీ కృష్ణుడు ఆపటం ఏంటి అని ఆలోచించాలి. అంటే భగవత్ సాక్షాత్కారం సులభంగా లభించదు. భగవత్ సాక్షాత్కారం లభించాలంటే మనం తరింపబడే విధంగా మనలో ఉన్న ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవాలని ఈ పాశురాల్లో ఉన్న అంతరార్థం. సరే ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం మీద బయటికి వస్తాడు.
బయటికి వచ్చేసరికి ఏం కావాలి అని అడుగుతాడు కృష్ణ పరమాత్మ ఈ 16 నుంచి 30 పాసరాల మధ్యలో. అప్పుడు సరే వీళ్ళు పరై అనే వాయిద్యం మొదట్లో అనుకున్నాక తప్పెట లాంటి వాయిద్యం ఎవరికైతే తప్పెట లాంటి వాయిద్యం కృష్ణుడికి ఎవరంటే బాగా ఇష్టమో వాళ్ళకి ఇస్తాడు. సరే ఆ వాయిద్యం కావాలి అంతే కదా తీసుకోండి అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. అప్పుడు వీళ్ళేమంటారంటే స్వామి పరై అనే తప్పెట లాంటి వాయిద్యమే కాదు నీ దగ్గర ఉన్నాడే ఆదిశేషుడు ఆ ఆదిశేషుడు మాకు కావాలి. నువ్వు ధరించే శంకు చక్రాలుంటాయిగా ఆ శంకు చక్రాలన్నీ కావాలి. నువ్వు ధరించే దండలుంటాయిగా ఆ దండలన్నీ కావాలి. నీకు సంబంధించిన ప్రతి వస్తువు మాకు కావాలి స్వామి అని ఆండాల తల్లి గోపికలతో ప్రార్థిస్తుంది ఈ 16 నుంచి 30 పాసరాల మధ్యలో. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? కృష్ణుడు ఆదిశేషుడు కావాలట, కృష్ణుడి శంఖం కావాలట, కృష్ణుడి చక్రం కావాలట, కృష్ణుడు ధరించే నగలన్నీ కావాలట. అంటే ఈ తప్పెట లాంటి వాయిద్యమే కాదు కృష్ణుడి దగ్గర ఏ ఉంటే మాకు అవన్నీ కావాలంటున్నారు. అంటే ఏంటి? భగవత్ సంబంధమైన వస్తువులన్నీ మన దగ్గర ఉంచుకున్నప్పుడు భగవద్భావన ఏర్పడుతుంది అనే అద్భుతమైన సందేశం ఇస్తుంది. కాబట్టి ఎవరైనా సరే భగవంతుడి అనుగ్రహం పొందాలంటే ఆ స్వామికి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయనుకోండి, స్వామి మన దగ్గరకు వస్తాడు కదా. అంటే ఈ వస్తువులన్నీ కావాలని అడిగిందంటే నువ్వే కావాలి స్వామి. అంతేగా, వస్తువులన్నీ వదిలేసి ఆయన రాడుగా. అంటే నువ్వే కావాలి, కేవలం మేము పరై అనే తప్పెట లాంటి వాయిద్యం కోసం కాదు స్వామి, నువ్వే కావాలి. అంటే నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి అని ప్రార్థిస్తున్నారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, అదేంటి చూద్దాంలే తర్వాత వస్తాను, ఇప్పుడే ఎలా వస్తాను, ఇంకా ఆలస్యం అవుతుంది అంటాడు. అంటే ఏంటి, ప్రతి ఒక్కళ్ళకి భగవంతుడి అనుగ్రహం కావాలంటే అది ఆలస్యం అవుతుంది. కర్మ ఫలితాలు ఉంటాయి, కర్మ ఫలితాలు పటాపంచలు అయిపోవాలి, అప్పుడు భగవంతుడు మన దగ్గరకు వచ్చి అనుగ్రహిస్తాడు. అందుకే ఆండాల తల్లి ఏమంటుంది అప్పుడు ఈ 16 నుంచి 30 మధ్యలో, స్వామి మీ తల్లిగారిని అనుగ్రహించావుగా, తల్లిగారు నోరు తెరిస్తే మొత్తం విశ్వం అంతా చూపించావే, మరి ఆవిడే పుణ్యం చేసుకుంది, ఆవిడకి కర్మ ఫలితాలు ఉంటాయిగా, అవన్నీ పోగొట్టావుగా, అలా మాకు పోగొట్టు, మేమేవో తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటావు, అవన్నీ పోగొట్టి నువ్వే మా దగ్గరకు వచ్చే, నువ్వే మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ప్రార్థిస్తారు. అలాగే ప్రార్థించి అసలు ఎందుకు నన్ను నిద్రలేపారు అని కృష్ణుడు అడుగుతాడు. అడిగితే ఒక్కటే చెప్తారు, ఏం చెప్తారంటే, స్వామి నిన్నేదో కోరికలు కోరుకోవాలని నిద్ర నుంచి లేపలేదు, నువ్వు నిద్ర లేచినప్పుడు ఒక్కసారి అలా కళ్ళు తెరుస్తావు కదా, అలా నువ్వు కళ్ళు తెరిచినప్పుడు అబ్బా నా స్వామి ఎంత అందంగా ఉన్నాడు, ఆ సౌందర్యం చూడాలని నిద్రలేపుతున్నావయ్యా. అలాగే నువ్వు నిద్ర లేచి అలా నడుస్తూ వస్తావు కదా, అలా నడుస్తూ వచ్చేటప్పుడు నువ్వెంత అద్భుతంగా నడుస్తావో దాన్ని చూడాలనే నిన్ను నిద్రలేపానయ్యా. ఇక్కడ స్వామివారి కృష్ణుడు నడిచేటప్పుడు మనకు పాసురాల్లో చెప్తారు, సింహంలాంటి పరాక్రమంతో నడుస్తాడట. అతసీ పుష్పం అని ఉంటుంది పుష్పాలలో, చాలా సుకుమారంగా ఉంటుంది. అంటే పుష్పంలో ఉన్న సుకుమారము సింహంలో ఉన్న పరాక్రమము కలిసి స్వామివారు నడుస్తూ ఉంటే ఆ నరక చూడాలని లేపాను స్వామి నిన్ను నిద్ర. అంతేగాని ఏవో మాకు సంపదల కోసం నిద్రలేపలేదు, ఏదో వ్రతం చేద్దామని నువ్వు అట్లా నిద్రలేస్తే అబ్బా నా స్వామి నిద్రలేస్తే ఎంత అందంగా ఉన్నాడు, అబ్బా నా స్వామి నడుస్తూ ఉంటే ఎంత అందంగా ఉన్నాడు, అబ్బా నా స్వామి సింహాసనం మీద కూర్చుంటే ఎంత అందంగా ఉన్నాడు, ఆ అందాన్ని దాన్ని చూడాలనే నిన్ను నిద్రలేపాం కానీ ఏవో కోరికల కోసం కాదు స్వామి, అలా నిద్రలేపి నువ్వు వస్తే అక్కడికి వెళ్ళి వ్రతం చేసుకోవాలని నిద్రలేపాం స్వామి అని ఆండాల తల్లి పాసురాల్లో చెప్తుంది. అంటే అర్థమేంటి, భగవంతుడిని నాకు కోట్ల రూపాయల డబ్బులు కావాలి, నాకు అది కావాలి ఇది కావాలని ఎవరు ప్రార్థించకండి, భగవంతుడి రూపాన్ని చూసి మనస్సును తరింపజేసుకోండి అని చెప్పడానికి ఇదంతా చెప్పింది. ఆవిడకి తెలియదా, కృష్ణుడికి తెలియదా, గోపికలకు తెలియదా, స్వామి నిద్రలేస్తుంటే అందం చూడమంటవేంటి, స్వామి నడుస్తుంటే ఆ గాంభీర్యం చూడమంటవేంటి. అంటే ఎవరైనా భగవంతుడిని పూజించేటప్పుడు అది కావాలి ఇది కావాలని అడగటం కాదు, మనకేమివ్వాలో ఆయనకు తెలుసు, కేవలం నీ నామస్మరణలోనే ఉండేటట్లుగా చూడు స్వామి, నీ పాద పద్మాలను ఆశ్రయించేలాగా చూడు స్వామి. అందుకే భగవంతుని పూజించేటప్పుడు గుణాలు ముఖ్యం. మనకి భాగవతంలో శ్లోకం కూడా చెప్తారు, అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత శాంతి పుష్పం తపపుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణోహ ప్రీతికరం భవేత్ అంటుంది భాగవతం. అంటే అహింస ఇంద్రియ నిగ్రహం సత్యము ధర్మము ఇలాంటి గుణాలు ఉండాలి భగవంతుని పూజించాలంటే, ఆ గుణాలు ముఖ్యం. ఆ గుణాలతో భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయించండి కానీ కోరికలు కోరుకోవటానికి భగవంతుడిని పూజించకండి అని ఆండాల తల్లి చెప్తుంది. ఆయనకి తెలుసు మనకేమి ఇవ్వాలో, అందుకే ఉపనిషత్ సారం అన్నారు. అలా శ్రీకృష్ణ పరమాత్మని నిద్ర నుంచి మేలుకొల్పుతుంది. అలా నిద్ర నుంచి మేలుకొల్పిన తర్వాత ఇక చివరి దశ వస్తుంది, దాన్నే పల్లాండు దశ అంటారు. సరే, పల్లాండు దశ గురించి మాట్లాడుకునే ముందు, ఎందుకంటే సమయం చాలా కొంచెంగానే, ముందు ఒక ప్రశ్న అడుగుతాను. ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళకి
కిరణ్ గారు, మామూలుగా అన్నీ తెలిసిన వాళ్ళైతే చేసుకోగలరు, ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు. అసలు పూజ గురించి తెలియని వాళ్ళు, ధనుర్మాసం గురించి తెలియని వాళ్ళు ఇప్పుడైతే కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇలా పూజలు, వ్రతాలు, నోములు ఇవేవీ తెలియకుండా స్వామి అనుగ్రహం కలగాలి అంటే ఈ ధనుర్మాసంలో ఏం చేయాలి, అది చెప్పిన తర్వాత మిగతా. తప్పకుండా అమ్మా, ఈ ధనుర్మాసంలో అని మాత్రమే కాదు, ఏ మాసంలో అయినా సరే కలియుగంలో నామస్మరణ ధన్యోపాయం, కృతయుగంలో యజ్ఞయాగాలు చేసేవాళ్ళు, త్రేతాయుగంలో పెద్ద పెద్ద పూజలు చేసేవాళ్ళు, ద్వాపర యుగంలో పూజలు చేసేవాళ్ళు, కలియుగంలో నామస్మరణ ధన్యోపాయం. మీరు పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా, యజ్ఞాలు చేయలేకపోయినా, యాగాలు చేయలేకపోయినా, హోమాలు చేయలేకపోయినా కలియుగంలో నామస్మరణ చేస్తే చాలు, భగవంతుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. నేను ఇందాక చెప్పాను కదా ధనుర్మాసంలో మధుసూదన అనుకోమని, మధుసూదన అనే నామాన్ని చదువుకోండి, ఆండాల తల్లిని స్మరించుకోండి, పాశురాలు చదవకపోయినా చక్కగా వాటిని వినండి, పాశురాలు వినగలిగితే వినండి, ఆ సమయం కూడా లేని వాళ్ళు నామస్మరణ చేసుకోండి. మధుసూదన అనే నామాన్ని చదువుకుంటే సర్వ పాపాలు నశించబడతాయి, తప్పకుండా ప్రతి ఒక్కరూ తరించబడతారు. కలియుగంలో నామస్మరణే ధన్యోపాయం అని ప్రామాణిక గ్రంథాలన్నింటిలో కూడా చెప్పారు. కాబట్టి ఇక గోదాదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? గోదాదేవి అనుగ్రహం పొందాలంటే ఈ పాశురాలను శ్రవణం చేయటం, నైవేద్యాలు సమర్పించడం చేయాలి. చివరగా ఈ పాశురాల్లో పల్లాండు అనే పేరుతో స్వామివారికి దిష్టి తీస్తారు. అంటే స్వామివారు ఇట్లా వచ్చి వ్రతం చేస్తున్నప్పుడు అమ్మో ఆయనకు దిష్టి తగులుతుందేమో అని, స్వామి నీ పరాక్రమం అంతా నీది కాదు, నీ చేతిలో ఉన్న శంఖ చక్రాలది, నీ చేతిలో ఉన్న ఆయుధాలదని, ఆయనకి దిష్టి తగలకూడదని చిన్న పిల్లలాగా స్వామివారిని భావించుకుంటారు. ఆ ప్రేమ ఉండాలి, అది దానిలో ఉన్న అంతరార్థం. భగవంతుడికి భక్తి మాత్రమే కాదు ప్రేమ ఉండాలి, ఆయన మనం ప్రేమించాలి. అయ్యో స్వామి నీకు దిష్టి తగులుతుందేమో, స్వామి కందిపోతావేమో, స్వామి ఇలా అవుతావేమో, స్వామి అలా అవుతావేమో అనే ఆ భగవత్ తత్వంలో లయమైపోవాలని ఈ పల్లాండు అనేటటువంటి మంగళాశాసనం పాడుతూ స్వామివారికి దిష్టి తీసేటటువంటి ప్రక్రియ ఇది. ఈ దీనితో పాశురాల్లో ఉన్న అంతరార్థం మొత్తం పూర్తవుతుంది. ప్రధానంగా ఈ ధనుర్మాసంలో వీలైతే విల్లిపుత్తూరు క్షేత్రాన్ని ఒక్కసారి దర్శనం చేసుకోవాలి తమిళనాడు. అంటే అంత దూరం వెళ్ళటం సాధ్యం కాని వాళ్ళు నామస్మరణ చేసుకోండి, సాధ్యమైన వాళ్ళు మాత్రం ఈ విల్లిపుత్తూరు క్షేత్రానికి వెళితే అది చాలా గొప్ప క్షేత్రం. అక్కడ వటపత్ర సాయి కోవెల, ఆండాల్ కోవెల అని రెండు కోవెళ్ళు ఉంటాయి. అక్కడ మూడు తీర్థాలు ఉంటాయి. దర్పణ తీర్థం అని అమ్మవారు చక్కగా తులసిమాల ధరించుకుని రోజు చూసుకునేది కదా ఆ తీర్థం కనిపిస్తుంది. వేరే గరుడ తీర్థం అని ఉంటుంది, వాసుకి తీర్థం అని ఉంటుంది. ఇక్కడ ఈ విల్లిపుత్తూరు క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్వామివారు స్వయంగా రాక్షస సంహారం చేసిన తర్వాత వటవృక్షంలో సుదర్శన చక్రాన్ని ధరించి అవతరించారు. అందుకే ఇది చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. వీలైతే ఈ క్షేత్ర దర్శనం, విల్లిపుత్తూరు క్షేత్ర దర్శనం ఈ మాసంలో చేయండి. వీలు కాకపోతే మధుసూదన అనేటటువంటి నామాన్ని మాత్రం స్మరించుకోండి. సరే, ఇంకొక విషయం, ఇందాక స్వామివారి గురించి దిష్టి గురించి మాట్లాడుతూ స్వామి ఇలా అయిపోతావా అలా అయిపోతావని అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా కొలుస్తారు అని చెప్పారు కదండి. స్వామివారి రూపం ఒకటైతే ఇక్కడ గోదాదేవి రూపం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మవారు, అమ్మవారి చేతిలో చిలక ఉంటుంది మనం గోదాదేవిని చూసినట్టయితే. అలాగే అమ్మవారు జడ కూడా అందరు అమ్మవారులలాగా కాకుండా ఈ అమ్మవారికి తలపైన ఒక చిన్న కొప్పు ఉంటుంది. ఈ అమ్మవారి గురించి ఒక్కసారి చెప్పండి. ఈ అమ్మవారి రూపంలో ఒక ప్రత్యేకత ఉంది, మీరు అడిగారు కదా చిలక అని. ఆ చిలక ఉండటానికి ఒక కారణం ఉంది, అదేంటంటే ఈ గోదాదేవి అమ్మవారు స్వామివారికి సంబంధించినటువంటి పాశురాలన్నీ కూడా గానం చేసేటప్పుడు ఒక కోకిల ద్వారా స్వామివారికి రాయబారం పంపిస్తుంది. రాయబారం పంపించినట్లుగా భావించుకుంటుంది. ఆ రాయబారంలో ఏం చెప్తుందంటే, స్వామి నువ్వంటే నాకు ఎంతో ప్రీతిపాత్రం, నీకు ఒక బహుమతి ఇస్తాను, ఆ బహుమతి చిలుక, నేను ఎంతో ప్రాణప్రదంగా పెంచుకుంటున్నటువంటి చిలుకను నీకు బహుమతిగా ఇస్తానని ఒక కోకిల ద్వారా స్వామివారికి ఆండాల తల్లి సందేశం పంపిస్తుంది. అది ఎప్పటికప్పుడు గుర్తు చేయటం కోసమే మనకి అమ్మవారి రూపంలో చిలుక అనేది పుష్పాలలో దర్శనమిస్తూ ఉంటుంది. అందుకే మీరు తిరుమల క్షేత్రానికి వెళితే తిరుమల క్షేత్రంలో కూడా ఈ ధనుర్మాసం మొత్తం కూడా సుప్రభాత సేవ బదులుగా తిరుప్పావై పాశురాలు గానం చేస్తారు. ఈ తిరుప్పావై పాశురాలకు సంబంధించి స్వామివారికి మొత్తం కూడా ఒక బంగారపు వడ్డానాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక వడ్డానం ఉంటుంది స్వామివారి నడుముకి, వాటిలో అన్నీ కూడా తిరుప్పావై పాశురాలకు సంబంధించినటువంటివిగా ఉంటాయన్నమాట. అలాగే స్వామివారికి కూడా ఇక్కడ రెండు వైపులా కూడా చిలకలు ఏర్పాటు చేస్తారు ధనుర్మాసంలో. ఒకవైపేమో బంగారంతో తయారు చేయబడిన చిలక స్వామివారి రూపంలో
మనం తిరుపతిలో దర్శనం చేసుకోవచ్చు. ఇంకొక వైపు ఏమో పూలతో అలంకరించబడినటువంటి చిలక, ఎడమ వైపు పూలతో అలంకరించబడినటువంటి చిలక, కుడివైపు ఏమో బంగారంతో తయారు చేయబడిన చిలక స్వామివారి రూపంలో ఉంటుంది. స్వామివారికి వడ్డాణం కూడా తిరుప్పావై పాసురాలకు సంకేతంగా మొత్తం అన్ని ఏర్పాటు చేస్తారు. అంటే స్వామివారు ఈ గోదాదేవి అంటే ఎంతో ఇష్టపడతారు కాబట్టి ఆ గోదాదేవి పంపించేటటువంటి చిలుకని ఆయన ధరిస్తాడు అని చెప్పడానికి సంకేతంగా ఈ రూపం ఉంటుంది. ఇంకొక చిన్న విషయం, మనకి ఏకాంత సేవ ఉంటుంది రోజు కూడా. ఏకాంత సేవలో భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంత సేవ చేస్తారు, కానీ ఈ తిరుప్పావై పాసురాలు గానం చేసే 30 రోజులు మాత్రం వెన్నముద్ద కృష్ణుడు అని ఉంటాడు. ఆ వెన్నముద్ద కృష్ణుడికి ఏకాంత సేవ చేస్తారు. అంటే కృష్ణతత్వం, గోదాదేవి తత్వం, గోదాదేవి పంపించిన ఆ చిలుకను స్వామివారు స్వీకరిస్తాడని చెప్పడమే ఈ తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి అంతరార్థంగా చెప్పుకోవచ్చు. సరే, ఇంకొక చిన్న విషయం మాట్లాడుకుందాం అండి. భోగి రోజున అమ్మవారి దర్శనం ద్వారానా లేదంటే అమ్మవారిని కొలవడం ద్వారానా భోగి రోజున చాలా శుభాలు కలుగుతాయి గోదాదేవి గారిని, గోదాదేవి అమ్మవారిని కొలిస్తే అంటుంటారు, అది ఏంటి సార్? తప్పకుండా అమ్మా. అసలు దానికి భోగి అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ గోదాదేవి రంగనాథుడిలో ఐక్యమైపోయి భోగం పొందింది కాబట్టి దాన్ని భోగి అన్నారు. అంటే గోదాదేవి రంగనాథుడి గురించి 30 రోజులు పాసురాలు రచించి ఆ స్వామివారినే వివాహం చేసుకుని ఆ స్వామివారిలో ఐక్యమైపోయిన రోజు భోగి. అందుకే భోగి పర్వదినం రోజు ఎవరైనా సరే దేవాలయంలో గోదాదేవి రంగనాథుల కళ్యాణాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఆ కళ్యాణం దర్శనం చేసుకుని ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సును ధరిస్తేనే చాలు, సంవత్సరం మొత్తం అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ప్రత్యేకంగా పెళ్లి కావాల్సిన కన్యలు తొందరలోనే కోరుకున్న వ్యక్తి జీవిత భాగస్వామిగా పొందాలంటే గోదారంగనాథుల కళ్యాణాన్ని భోగి పర్వదిన నాడు దర్శనం చేసుకోండి, ఆ కళ్యాణం అక్షింతల శిరస్సును ధరించండి, గోదామవారి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కండి. పాసురాలు చదవలేకపోయినప్పటికీ ఈ 30 రోజులు పాసురాలు విన్నా చాలు. పాసురాలు వినటం కూడా సాధ్యం కాని వాళ్ళు మధుసూదన నామాన్ని చదువుకోండి, తప్పకుండా గోదాదేవి అనుగ్రహం, రంగనాథుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. కిరణ్ కుమార్ గారు, ధనుర్మాసానికి సంబంధించి అసలు ఈ ధనుర్మాసం విశిష్టతని, పాసురాల యొక్క ప్రత్యేకతని అమ్మవారి రూప విశిష్టతతో సహా అద్భుతంగా వివరించారు ప్రేక్షకులందరి తరఫున కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. సంతోషం అమ్మా. సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.